పుట్టినవాడు గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు ఆయన చెప్పినట్టుగానే ఈ భూమి మీద చావు ఎప్పుడు ఎవరికి ఎలా ఏ రూపంలో వస్తుందో చెప్పడం చాలా కష్టం కానీ చావు అంచుల దాకా వెళ్లి ఎముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్లీ బ్రతికి బట్ట కట్టిన వ్యక్తుల్ని మీరు ఎక్కడైనా చూసారా భయంకరమైన యాక్సిడెంట్లు జరిగి ఇంచుమించు ప్రాణాలు పోయే స్థితికి వచ్చినా కూడా తిరిగి బ్రతికి ఇప్పటికీ జీవిస్తున్న వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించిన ఫ్రేంచ్ చలాక్ అనే వ్యక్తి మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తున్నాడు ఇతను లక్కి బ్రాండ్ అంబాసిడర్ ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో లో వెర్బోనిక్ వెళ్లడానికి ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నాడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక బ్రిడ్జ్ మీద ఆ ట్రైన్ పట్టాలు తప్పి ఆ బ్రిడ్జ్ మీద నుంచి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది ఆ ట్రైన్ లో ఉన్న అందరికి పెద్ద పెద్ద గాయాలైన సెలాక్ మాత్రం ఏమీ కాలేదు అదే ఒక అదృష్టం అనుకుంటే పంతొమ్మిది వందల అరవై మూడులో మరోసారి సెలాక్ ప్రయాణిస్తున్న విమానం డోరు ప్రమాదవశాత్తు విరిగి దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా నేల మీద పడి మరణించారు కానీ సెలాక్ కూడా కింద పడిన స్వల్ప గాయాలతో బ్రతికి బయటపడ్డాడు అందరూ చనిపోయిన సెలాక్ బ్రతకడం అదృష్టం కాకపోతే మరేమిటి చెప్పండి విమానంలో నుంచి కింద పడి అంటే అంత మామూలు విషయం కాదు అంతేకాదు మనోడికి ఇంకా ఉంది అదృష్టం పంతొమ్మిది వందల అరవై ఆరులో సెలాక్ ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడి చాలామంది చనిపోయారు కానీ సెలాక్కి మాత్రం ఏమీ కాలేదు ఈత కొట్టుకుంటూ సురక్షితంగా నది ఒడ్డుకి వచ్చేశాడు ఇక అలాగే మరోసారి సెలాక్ నడుపుతున్న కారు ఫ్యూయల్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి కారు మొత్తం కాలిపోయింది అలా అవ్వడానికి కొన్ని సెకండ్ల ముందే సెలాక్ ఆ కారులో నుంచి బయటకు దూకి తన ప్రాణాలని రక్షించుకున్నాడు ఇక మరోసారి ఘాట్ రోడ్డులో కారులో వెళుతూ ఎదురుగా వస్తున్న ట్రాక్ ని తప్పించబోయి మూడు వందల అరవై అడుగుల లోతు ఉన్న లోయలోకి కారుతో పాటుగా పడిపోయాడు ఇక అంత ఎత్తు నుంచి పడితే ఇక చనిపోవలసిందేగా కానీ చిన్న గాయం కూడా కాలేదు సురక్షితంగా బయటపడ్డాడు సెలాక్ ఇక మరో విచిత్రం ఏమిటంటే ఆ కారు లోయలో పడబోతున్నప్పుడు సెలాక్ డోర్ తీసి ఆ కారుల నుంచి చెట్టు పైకి దూకి చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని తన ప్రాణాలని రక్షించుకున్నాడు ఇలా ఒకటి కాదు దాదాపుగా ఐదారు సార్లు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి సురక్షితంగా తప్పించుకున్న సెలాక్ ని ఈ భూమి మీదే అత్యంత అదృష్టవంతుడిగా చెప్పవచ్చు అయితే అదృష్టం ఇంకా ఉంది అని చెప్పాలంటే మరొక విషయం కూడా జరిగింది ఇన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్న సెలాక్ రెండు వేల మూడులో కొన్న ఒక లాటరీ టికెట్కి ఒక మిలియన్ డాలర్ల లాటరీ టికెట్ దగ్గించుకోవడం కోసమెరుపు దీంతో అందరూ కూడా ఇక మోస్ట్ లక్యెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తున్నారు సెలాక్ను మరి ఇంత అదృష్టవంతుడు ఉంటాడా చెప్పండి ఇక అలాగే మరొక వ్యక్తి లూయిస్ జెంపెరెని లూయిస్ అమెరికాలో మిలిటరీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడు అంతేకాదు ఇతను ఒలింపిక్ ప్లేయర్ కూడా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో లూయిస్ ఒక యుద్ధ విమానంలో ప్రయాణిస్తూ ఉండగా సాంకేతిక లోపం వల్ల ఆ విమానం ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మునిగిపోయింది లూయిస్ తన ప్రాణాలను దక్కించుకోవడానికి శత విధాలా కష్టపడి పైకి వచ్చి ఒక బోటు మీదకి చేరుకున్నాడు బోటులో ఒడ్డికి వస్తున్న ఆ తెప్పని ఒక షార్క్ అడ్డగించింది అతని మీద దాడి చేసింది ఇక దీంతో లూయిస్ ధైర్యం చేసి ఆ షార్క్తో కూడా తలపడి దాన్ని కూడా చంపేశాడు తర్వాత ప్రాణాలతో బయటపడి ఆ తెప్పపై దాదాపు నలభై ఏడు రోజులు ప్రయాణం చేసి నలభై ఏడవ రోజు దురదృష్టవశాత్తు శత్రువులు అయిన జపాన్ వారి ఆధీనంలో ఉన్న మార్షల్ ఐలాండ్ కి చేరుకున్నాడు ఇక జపాన్ సైన్యం లూయిస్ ని అతన్ని యుద్ధ ఖైదీగా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు ఆ టార్చర్ ఎలా ఉందంటే అది భరించే కంటే ఆ విమాన ప్రమాదంలోనే మరణించి ఉంటే బాగుండు అని లూయిస్ అనుకునేంతగా వారు టార్చర్ చేశారు ఇక ఇలా కొన్ని రోజుల పాటు లూయిస్ ఆ బాధలు భరించి చావుకు సిద్ధమవుతూ ఉండగా ఆ యుద్ధంలో జపాన్ మీద అమెరికా గెలవడంతో లూయిస్ ని విడుదల చేయడం జరిగింది అలా జపాన్ సైన్యం బారి నుండి అదృష్టవశాత్తు తప్పించుకొని ప్రాణాలతో బయటపడి అతను తొంభై ఏడేళ్లు బ్రతికాడు అలా చావు నుంచి తప్పించుకున్న లూయిస్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రెండు వేల నాలుగులో హాలీవుడ్ మేకర్స్ అన్బ్రోకెన్ అనే సినిమా కూడా తీశారు దీనికి దర్శక నిర్మాతగా వ్యవహరించింది ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటిగా పేరుగాంచిన ఏంజలీనా జోలీ ఒక్కసారి ఈ సినిమా చూస్తే చాలు ఆ కాలంలో యుద్ధ ఖైదీగా జపాన్ సైన్యం చేతిలో లూయిస్ ఎన్ని బాధలు అనుభవించాడో ఇట్టే తెలిసిపోతుంది అలాగే ట్రుమెంట్ డ్రంకన్ గ్యాస్టన్ దేశానికి సంబంధించిన ట్రుమెంట్ డంకన్ అనే ఒక రైల్వే ఎంప్లాయ్ ఉన్నాడు అతను రెండు వేల ఆరులో ఒకరోజు డ్యూటీలో భాగంగా మూవింగ్ ట్రైన్ లో డోరు పక్కన నిలబడి ఉండగా ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు రైల్వే ప్లాట్ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుపోయిన అతను ప్లాట్ఫామ్ పైకి రావడానికి విధాల ప్రయత్నించిన ట్రైన్ బాగా స్పీడ్గా ప్రయాణిస్తూ ఉండడంతో ఇంకా కిందకి జారిపోయాడు అంతే బాడీ నడుము దాకా ట్రైన్ కిందకి వెళ్లిపోవడంతో అతని పైనుంచి ట్రైన్ వెళ్లిపోయింది ఇక ఆ ప్రమాదంలో అతని కిడ్నీలతో పాటు రెండు కాళ్లు కట్టేపోయాయి ఇక ఆ పరిస్థితుల్లో ఎవరన్నా సరే అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్లిపోతారు కానీ డ్రంకన్ మాత్రం స్పృహ కోల్పోకుండా బాధని దిగమింగుకుంటూ తెలివిగా ఆలోచించి వెంటనే తన ఫోన్ తీసుకుని తన కొలిగ్స్ కి ఆఫీసు సిబ్బందికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించి త్వరగా వచ్చి తనకు హెల్ప్ చేయవలసిందిగా అభ్యర్థించాడు తన జీవితంలో అదే చివరి రోజుగా భావించి తన ఫ్యామిలీకి ఫోన్ చేసి మాట్లాడాడు కూడా అతని శరీరం నుంచి రక్తం ధారాళంగా పోతూ ఉంది ఆఫీసు సిబ్బంది అతని దగ్గరికి వచ్చేసరికి అరగంట పైనే పట్టింది ఇక వాళ్ళు వచ్చేదాకా డ్రంకెన్ ఇంకా స్పృహలోనే ఉన్నాడు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి కూడా ఏ మాత్రం బాధపడకుండా నవ్వుతూ ఉన్న డ్రంకెన్ ధైర్యాన్ని చూసి ఆఫీసు సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు తీసుకువెళ్లారు బ్రతకడు అని అందరూ అనుకున్నా కూడా బ్రతికి చూపించాడు డ్రంకన్ కానీ ఆ యాక్సిడెంట్ లో అతని రెండు కళ్ళు పోయాయి అతనికి ఇరవై మూడు మేజర్ ఆపరేషన్లు జరిగాయి ఇక విచిత్రం ఏమిటంటే ఇలా చావు చివరి దాకా వెలిచిన డ్రంకన్ చాలా ఏళ్ల పాటు రైల్వే ఎంప్లాయ్ గా జీవితాన్ని కొనసాగించి ఈ మధ్యనే చనిపోయారు ఇలా ఈ ముగ్గురు చావు అంచుల దాకా వెళ్లి యమధర్మరాజుకి కి షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు కూర్చొని మళ్లీ వెళుతున్నట్టుగా బాయ్ చెప్పి ఈ భూమి మీదకి వచ్చేసి చాలా కాలమే జీవించారు ఇక ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిందే జరగరానిది జరిగినప్పుడు మన గుండె నిబ్బరంగా ఉంచుకోవాలి అదే పరిస్థితుల్లో ఎవరైనా సరే అదే పరిస్థితి మన కళ్ళ ముందు ఎవరికైనా జరిగినా సరే తప్పకుండా హెల్ప్ చేయాలి నిజంగా వీరు చావుని జయించిన మోస్ట్ లక్స్ట్ పర్సన్స్ మరి మీకు కూడా జరగాల్సిన మిస్ అయినా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీ విత్ ప్లే ఈవెంట్ డాట్ కామ్కి కి మీ స్టోరీని మెయిల్ చేయండి తప్పకుండా మీ వీడియోని మేము ప్రెసెంట్ చేస్తాం అలాగే చావుని జయించిన వీరికి ఒక లైక్ చేయండి